ఎల్లుండి కర్నూలు జిల్లా యమగనూరులో సీఎం జగన్ పర్యటన జగనన్న చేదోడు పథక నిధులు విడుదల చేయనున్న ముఖ్యమంత్రి మరోసారి మానవతా దృక్పథాన్ని చూపిన సీఎం జగన్ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న బాధితులకు ఆర్థిక సాయం సుప్రీం కోర్టులో చంద్రబాబు క్వాష్ పిటిషన్ పై వాదనలు ఈడీ ఇన్కమ్ టాక్స్ విచారణ చేస్తున్నాయన్న రోహత్ ఫైబర్ నెట్ కేసు శుక్రవారానికి వాయిదా వేసిన సుప్రీం కోర్టు అప్పటి వరకు బాబును అరెస్ట్ చేయవద్దని రోహత్ గీకి సూచించిన ధర్మాసనం స్కిల్ స్కామ్ లో చంద్రబాబు బెయిల్ పై విచారణ వాయిదా ఎల్లుండి విచారిస్తామన్న హైకోర్టు నలభై ఏళ్లలో జరిగిన అభివృద్ధిని నాలుగేళ్లలో చేశాం నంద్యాల జిల్లాలో అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించిన మంత్రి బుగ్గన ఏపీలో కొనసాగుతున్న జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం గాజువాకలో ఆరోగ్య సురక్ష క్యాంపును సందర్శించిన వైవి సుబ్బారెడ్డి చంద్రబాబు ప్రజా ధనాన్ని దోచుకున్న ద్రోహి టీడీపీ ఒక అబద్ధపు పార్టీ అని మండిపడ్డ మంత్రి వేణుగోపాలకృష్ణ విశాఖను అత్యుత్తమ సిటీగా మార్చడానికి ప్రయత్నాలు చేస్తున్నా భవిష్యత్తులో సరికొత్త వైజాగ్ ను చూడబోతున్నామన్న మంత్రి సురేష్ డిసెంబర్ 12న నెల్లూరులో జగనన్న ఇల్లు అందజేద్దా నిర్మాణాలను పరిశీలించిన అనిల్ కుమార్ నెల్లూరు జిల్లా ఉదయగిరిలో గడప గడపకు మన ప్రభుత్వం ప్రజలకు సంక్షేమ పథకాలను వివరించిన మేకపాటి రాజగోపాల్ రామోజీ శైలజ క్వాష్ పిటిషన్ రేపటికి వాయిదా యూరి రెడ్డి ఫిర్యాదుతో సిఐడి ఎఫ్ఐఆర్ నమోదు రేపు ఇరు పక్షాల వాదనలు వింటామన్న కోర్టు యూరి రెడ్డి అనుమతి లేకుండానే షేర్లు బదిలీ శైలజ కిరణ్ ను కిరణ్ కు ట్రాన్స్ఫర్ చేసినట్లుగా తేలిందన్న లాయర్ శివరామ్ రెడ్డి సిఐడి విచారణకు హాజరు కాని కిలారు రాజేష్ దసరా తర్వాత డాక్యుమెంట్లతో వస్తానంటూ మెయిల్ తెలంగాణలో ప్రచారాన్ని హోరెత్తిస్తున్న కేసీఆర్ నేడు సిరిసిల్లలో ప్రజా ఆశీర్వాద సభ కేసీఆర్ పాలనలో నిరుద్యోగ యువత నరకాన్ని అనుభవిస్తోంది బీఆర్ఎస్ నిరంకుశ పాలన చేస్తోందని మండిపడ్డ రేవంత్ రెడ్డి అభివృద్ధిని చూసి ప్రజలు నిర్ణయం తీసుకోవాలి కాంగ్రెస్ ప్రగతిని విస్మరించిందన్న మంత్రి పువ్వాడ కాంగ్రెస్ గేమ్స్ ను కాపీ కొట్టి కేసీఆర్ ఓటమిని అంగీకరించారు డిసెంబర్ 9న తమ ప్రభుత్వం రాబోతోందన్న ఎంపీ కోమటిరెడ్డి కాంగ్రెస్ మానిఫెస్టోను బీఆర్ఎస్ మక్కీకి మక్కి కాపీ కొట్టింది సీఎం కేసీఆర్ పై విమర్శలు గుప్పించిన ఎమ్మెల్యే శ్రీధర్ బాబు ముధోల్ బీఆర్ఎస్ కు షాక్ కాంగ్రెస్ లో చేరికపై రేవంత్ తో ఎమ్మెల్యే రాథోడ్ చర్చ ఇంద్రకీలాద్రిపై మూడవ రోజు దసరా మహోత్సవాలు అన్నపూర్ణాదేవిగా దర్శనమిస్తున్న అమ్మవారు శారదాపీఠంలో వైభవంగా శరన్నవరాత్రి ఉత్సవాలు వైష్ణవిదేవి అలంకరణలో రాజశ్యామలాదేవి అరవై తొమ్మిదవ జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రధానోత్సవం ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్ ఉత్తమ నటిగా ఆలియా భట్ కృతి సనన్ స్వలింగ వివాహాలకు సుప్రీంకోర్టు రెడ్ సిగ్నల్ చట్టబద్ధతను కల్పించలేమన్న ధర్మాసనం 3:2 మెజారిటీతో తీర్పు వెల్లడి ఆధార్ తరహాలోనే విద్యార్థులకు అపార్ కార్డ్ వన్ నేషన్ వన్ స్టూడెంట్ కార్డు తెచ్చేందుకు కేంద్రం కసరత్తు చంద్రయాన్ 3 పై ప్రత్యేక కోర్సులు ఆన్లైన్ పోర్టల్ అందుబాటులోకి తెచ్చిన కేంద్రం హమాస్ దాడిని తీవ్రంగా ఖండించిన బైడెన్ రేపు ఇజ్రాయెల్ కు అమెరికా అధ్యక్షుడు